హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తూ క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేషన్ డేట్ కంటే ముందు పే చేయొచ్చా లేదా, ఐ మీన్ బిల్ జనరేట్ అవ్వడానికి ముందు మనము యూస్ చేసిన క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేయొచ్చా లేదా అనేది ఇవాళ మన కాన్సెప్ట్. చాలామందికి డౌట్ ఉంటుంది జనరేషన్ కంటే ముందు పే చేయొచ్చా లేదా అని చెప్పేసి. అలాంటి వాళ్ళ కోసమే ఈ క్లారిఫికేషన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వీచ్ చేసినట్టయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. దాంతోపాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి క్రెడిట్ కార్డ్ ప్లేలిస్ట్ అనేది తయారు చేశారనమాట. ఏ డౌట్ ఉన్న క్రెడిట్ కార్డ్ గురించి మీరు అందులో చూడొచ్చు. కొత్త డౌట్స్ ఏమైనా రైజ్ అయితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకంటూ నేను రిప్లై ఇస్తాను. దాంతోపాటు ఎక్కువ మందికి సేమ్ డౌట్ ఉంటే ఇంకొక వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ క్రెడిట్ కార్డ్ బిల్ జనరేషన్ డేట్ కంటే ముందు పే చేయొచ్చా లేదా అని చెప్పేసి ఒక బ్రదర్ అయితే అడిగారనమాట. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి, దానికోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో దాపేసి మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, క్రెడిట్ కార్డ్ బిల్ జనరేషన్ డేట్ కంటే ముందు మనం పే చేయొచ్చా లేదా అంటే ఎస్, తప్పకుండా పే చేయొచ్చు. ఎలా ఉంటుందంటే అప్పుడు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ నా బిల్ జనరేషన్ డేటు ప్రతి మంత్ 10వ తారీఖు, అంటే 11వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ వచ్చేటువంటి 10వ తారీఖు వరకు యూస్ చేసినటువంటి క్రెడిట్ కార్డ్ బిల్ అయితే 10వ తారీఖు నాకు జనరేట్ అయిపోతుంది అనమాట. ఈ జనరేట్ అయినటువంటి బిల్లు నేనేం చేస్తున్నా అంటే, ఒక 20వ తారీఖు నేను ఒక 10,000 రూపాయలు యూస్ చేశానండి, అది నెక్స్ట్ మంత్ 10వ తారీఖు బిల్ జనరేట్ అవ్వాలి, నేను 25వ తారీఖు నేను పే చేయాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా మీరు పే చేయొచ్చు. అలా అమౌంట్ బిల్ జనరేషన్ డేట్ కంటే ముందు పే చేస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 యూస్ చేశాను 20వ తారీఖు, నాకు 10వ తారీఖు బిల్ జనరేషన్ డేట్ ఉంది, 25వ తారీఖు నేను కంప్లీట్గా నేను యూస్ చేసిన 10,000 అనేది పే చేశాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్ 10th బిల్ జనరేషన్ అనేది 0 వస్తుంది అనమాట, మీకు నలిఫై అవుతుంది. ఎందుకంటే డెబిట్ అండ్ క్రెడిట్ మీకు రెండు కూడా అడ్జస్ట్ అయిపోయి ఎటువంటి బిల్ జనరేట్ అవ్వదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 25th తర్వాత 10వ తారీఖు లోపు ఏ 100, 200 లేదంటే ఇంకా ఒక 1,000 రూపాయలు ఏదైనా యూస్ చేశానుకోండి, ఆ మిగిలిన బిల్లు మాత్రమే వస్తుంది. ఇంకా కన్ఫ్యూజన్ పోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 15,000 రూపాయలు నేను యూస్ చేశాను, అందులో బిల్ జనరేషన్ డేట్ కంటే నేను ఒక 10,000 రూపాయలు పే చేశాను అనుకోండి, ఆ మిగిలినటువంటి 5,000 రూపాయలు మాత్రమే నాకు బిల్ జనరేషన్ రూపంలో వస్తుంది, అది నేను డ్యూ డేట్ లోపు నేను పే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మనము బిల్ జనరేట్ అయినా కాకపోయినా జనరేషన్ డేట్ లోపు కూడా మనం క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పే చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఇంకా కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనమాట. ఎందుకంటే డ్యూ డేట్ కోసం వెయిట్ చేసి ఎప్పుడో అమౌంట్ లేని పరిస్థితి వచ్చే కంటే మీ డబ్బులు ఉన్నప్పుడే పే చేయడం వల్ల ఏమవుతుందంటే క్రెడిట్ కార్డ్ బిల్ బర్డెన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు క్రెడిట్ కార్డ్ బిల్ జనరేషన్తో ప్రమేయం లేకుండా జనరేషన్ డేట్ కంటే ముందే పే చేసుకోవచ్చు. కొంతమందికి లాజిక్ ఉండొచ్చు, నేను ఎందుకు, నాకు నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది కదా, నేను జనరేషన్ డేట్ తర్వాత పే చేసుకుంటా అంటే అఫ్కోర్స్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యూ డేట్ మాత్రం మిస్ అవ్వకండి. డ్యూ డేట్ మిస్ అయితే ఏంటి అనేది మీకు ఫర్దర్ వీడియోస్తో చెప్తాను అనమాట. ఒక్కరోజు మీరు మిస్ అయినా కూడా మీకు పెనాల్టీ ఏ రూపంలో ఉంటుందో అప్కమింగ్ వీడియో, నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఎవరు మిస్ అవ్వకండి. సో దీంతో క్లారిటీ వస్తుందని చెప్పేసి ఈ వీడియో చేశారనమాట. చాలామందికి ఉన్న డౌట్స్ అనేవి క్లియర్ అయి ఉంటుంది. సో వీడియో చాలామందికి యూస్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక మంచి మోటివేషన్గా ఉంటుంది అనమాట, ఫర్దర్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ ఛానల్ పైన ఎక్కువ ఫోకస్ ఎందుకు పెట్టాలంటే, ఫైనాన్షియల్ రిలేటెడ్ చాలామందికి క్రెడిట్ కార్డ్ పైన అవేర్నెస్ లేదని చెప్పేసి ఈ క్రెడిట్ కార్డ్ గురించి అయితే వీడియో చేస్తున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్యాంక్, మీరు ఏ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నా, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్చువల్గా మీకు సేమ్గా ఉంటాయి. మేబీ పర్సంటేజ్ డిఫరెన్స్ కావచ్చు, కానీ ప్రొసీజర్ మాత్రం సేమ్ ఉంటుంది. కాబట్టి మీరు బిల్ జనరేషన్ డేట్ కంటే ముందుగా పే చేయచ్చు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ నచ్చిన టాపిక్. వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. దాంతోపాటు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మీకు ఫర్దర్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. చలో సీ విత్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.